టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ పేరు తెలియని టాలీవుడ్ ప్రేక్షకులు లేడు. ఆయన చేసిన సినిమాలే కాకుండా పలు రకాల సేవా కార్యక్రమాలతో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత పొందిన విషయం మనకందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా చిరంజీవి గారికి ఎన్నో రకాల అవార్డులు సొంతం చేసుకున్నారు. మరోవైపు వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఈరోజు ఆయన స్టామినా చూసి ఔరా అనిపించేలా దూసుకెళ్తున్నారు చిరంజీవి గారు. వరుస సినిమాలతో దూసుకెళ్తూనే మరోవైపు రాజకీయాలపై ఇటీవలే దృష్టి సారించారు చిరంజీవి గారు. 2009 ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత 2014 ఆయన కాంగ్రెస్లో విలీనం చేశారు. ఆ తర్వాత ఆయన కేంద్ర రాష్ట్ర మంత్రులుగా కూడా వ్యవహరించిన విషయం మనకందరికీ తెలిసిందే. అప్పటి నుంచి కాంగ్రెస్తోనే టచ్లో ఉన్నారట మెగాస్టార్ చిరంజీవి గారు. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ గారు కాల్ చేశారట. చిరంజీవి గారి ఆరోగ్య విషయాలు మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల రాజకీయాల గురించి ఇరువురు చర్చించుకున్నారట. ప్రెస్ వినేసుకులతగా వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలో. ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వమర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే తన కెరీర్లో 157 సినిమాతో ఫుల్ బిజీ కానున్నారట చిరంజీవి గారు.